వెల్కమ్ టు ఎవ్రీ వన్. ఈరోజు ఒక టిపికల్ థాయ్ మ్యారేజ్ చూపిస్తాను. వెళ్ళే దారిలో మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్ ఆగామన్నమాట. ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది వెళ్ళడానికి. ఈవన్మాట యాక్చువల్గా బ్రైడ్ పక్కన కూర్చుని ఇద్దరు యంగ్ లేడీస్ వచ్చి బ్రైడ్స్ మెయిడ్స్ అన్నమాట. పక్కన పక్కన అతను బ్రైడ్ గ్రూమ్ అన్నమాట. యాక్చువల్గా ఆమె వచ్చి మా నా వైఫ్ కజన్ సిస్టర్ అవుతుందన్నమాట. సమ్ డిస్టెంట్ రిలేషన్. ఆమె వచ్చి అరౌండ్ సమ్ 50 ఇయర్స్ ఓల్డ్. ఆమె కూతురు కూడా మ్యారేజ్ అయిపోయింది అనుకున్న. ఇక్కడ థాయ్ స్టైల్ ఏంటంటే థాయ్ కల్చర్ నార్మల్గా ఏ వయసులోనే మ్యారేజ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. డివోర్స్డ్ ఆర్ విడౌడ్ ఎనీ టైమ్ అనమాట, ఎనీ ఏజ్ కూతురు మదర్కి మ్యారేజ్ చేయడం అనేది చాలా కామన్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అతను వచ్చి బ్రైడ్ గ్రూము, అతను అమెరికన్ కానీ చూస్తే అలా అనిపించడు, ఎందుకంటే అతను నేటివ్ ఇండియన్. అమెరికన్లో అమెరికాలో నేటివ్ ఇండియన్స్ ఉంటారు కదా వాళ్ళు అనమాట. ఆన్లైన్లో మీట్ అయ్యి ప్లస్ అతను అప్పుడప్పుడు ఒకసారి వచ్చి నా వైఫ్ ఆమె ఇంగ్లీష్ రాదు, నా వైఫ్ హెల్ప్ చేస్తుంది అనమాట మధ్యలో మీడియేటర్ లాగా, అలా అలా మ్యారేజ్ అనమాట. ఇది చాలా కామన్గా ఉంటుంది అనమాట థాయ్ కల్చర్లో ఇలాంటివన్నీ. అండ్ వన్ మోర్ పెక్యులర్ థాయ్ ట్రెడిషన్ ఏంటంటే మ్యాన్ షుడ్ గివ్ డౌరీ టు ద లేడీ. వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా డౌరీ ఇస్తేనే లేడీని ఇస్తారన్నమాట, అది రూల్ అనమాట. అఫ్కోర్స్ ఎక్సెప్షన్ అంటే నా వైఫ్, ఐఎమ్ సో లక్కీ అనమాట. అఫ్కోర్స్ మా స్టోరీ వేరే. కంపల్సరీగా డౌరీ లేకుండా మ్యారేజెస్ అయితే జరగవు 100% అనమాట, జరగదు. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఆల్మోస్ట్ 90% మ్యారేజెస్ అంతా కూడా ఇళ్లలో చేసుకుంటారు. ఇళ్లలోనేది చేసుకుంటారు ప్లస్ బయట యార్డ్స్లో డిన్నర్ ఆర్ సంథింగ్ అలాగే అందరిని పిలిచి సెలబ్రేట్ చేసుకుంటారు. ఫంక్షన్ హాల్స్ అవన్నీ ఉంటే చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ. మేబీ ఇన్ సిటీస్ అంటే ఇంకా చిన్న ఇళ్ళు ఉండి అలా ఉండి అని చేసుకోవచ్చు, కానీ నార్మల్గా ఇంట్లోనే మ్యారేజ్ అవుతుంది. డౌరీ అంతా కూడా సిల్వర్ ప్లేట్ లాగా ఉంది కదా, దాంట్లో డిస్ప్లే చేస్తారు. ఈవెన్ ఏమేమి గోల్డ్ ఇస్తారు ఎవ్రీథింగ్ ఇచ్చేదంతా డిస్ప్లే చేయాలన్నమాట అందరికీ. ఇది చాలా పెద్ద షో ఆఫ్ అనమాట వాళ్ళకి, నాకు ఇంత డౌరీ ఇచ్చాడు అని చెప్పుకోవడం చాలా గొప్ప అనమాట వాళ్ళకి. కంపల్సరీగా పనిచేస్తారు ఎవ్రీ వన్. ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ ప్లేస్లో ఒక ప్రీస్ట్ లాగా ఒకతను ఉంటాడు, మంక్ అయితే కాదు ప్రీస్ట్ అనమాట. ఈ సెర్మనీస్ అవన్నీ చేస్తుంటాడు అనమాట అతను, ఆ వైట్ షర్ట్ అతను వైట్ డ్రెస్ అతను. వాళ్ళు వచ్చి చేస్తారు, ఇచ్చింది తీసుకువెళ్తారు పాపం, అంత డిమాండ్ చేస్తే అంత ఏమి ఉండదు. అన్లెస్ వాళ్ళు చాలా హైలీ రెప్యూటబుల్ అలా ఇంటి తప్పితే నార్మల్గా ఉంటుంది అనమాట, కంపల్సరీగా తెలుస్తారు.
వచ్చిన గెస్ట్స్ అంటే ఏంటంటే ఆ థ్రెడ్ ఉంటుంది, వైట్ థ్రెడ్. టెంపుల్స్ కూడా మంగ్స్ కడుతుంటాం, అలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి కడతారన్నమాట. ఇద్దరికి కట్టి చేతిలో ఎగ్స్ పెడతారన్నమాట. ఎగ్ అంటే బర్త్ లెక్ అనమాట. యాక్చువల్ అంటే జనరేషన్ ప్రొలాంగ్ అయ్యే కనుక అని చెప్పినట్టు పుట్ ఎగ్స్ ఇన్ ద హ్యాండ్స్ అనమాట. ఇది సెరమనీ అనమాట. ఇలా జరుగుతుంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా ఉంటుంది. ఫుల్ ఆఫ్ డ్రింకింగ్, డ్యాన్సింగ్, అంతా లౌడ్ మ్యూజిక్ అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ సెట్ చేశారు ఈ పార్టీ అంతా. ఇదంతా వాళ్ళ హౌస్ యార్డ్ అనమాట. ఇదంతా అది చిన్న టౌన్, అది పేరు గుర్తులేదు కానీ కొన్కెన్ అనే సిటీ పక్కన ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ అందరిని పిలుస్తారు. ప్లస్ ఇంకేందంటే ఇది కూడా ఒక డిస్ప్లే అనమాట. నా హస్బెండ్ ఇలా అమెరికన్, నా హస్బెండ్ యూకే వాడు అని కూడా చూపించుకోను. ఈవెన్ థాయ్ అయినా కూడా నా హస్బెండ్ ఇక్కడ పనిచేస్తాడు, ఇంటికి గొప్పవాడు. అది డిస్ప్లే అనేది చాలా కామన్ అనమాట. ఇది మా టిపికల్ థాయ్ డ్యాన్స్ అన్నమాట, ట్రెడిషనల్ డ్యాన్స్. లామ్ అంటారు డ్యాన్సింగ్. ప్రతి స్కూల్లో ఉంటుంది లామ్ అనేది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళాలి, అటెండ్ అవ్వాల్సింది. దాని కూడా టెస్ట్ ఉంది. అఫ్కోర్స్ అంత సీరియస్ కాదు, బట్ దే హ్యావ్ టు టెస్ట్ అనమాట. దే హ్యావ్ టు డ్యాన్స్ కంపల్సరీగా అనమాట. డ్రింకింగ్ అండ్ డ్యాన్సింగ్ అనేది చాలా చాలా ఫేవరెట్ పాస్ టైం అంటారు. చాలా కామన్గా ఉంటుంది. ఏ పార్టీకి వెళ్ళాం కూడా ఇలాగే ఉంటుంది. చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. Hope you like the video. Please subscribe. And the next video lo village lo oka marriage jarigindi, adi chusanu. Adi kuda na wife elder sister son marriage anamata. Thank you so much for watching and see you soon.